హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ అనిత, అనిత కుకింగ్ ఛానల్. నేను ఇక్కడ రత్నపురి గడ్డ ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తున్నానండి. దీన్ని మంచిగా కడుక్కోవాలా, నీట్గా మట్టి లేకుండా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకోవాలా, తీసుకొని అందులోకి బెల్లం వేసుకోవాలా. బెల్లం అంతా మునిగే వరకు వాటర్ వేసుకోవాలా. నేను 1/4 కిలో రత్నపురి గడ్డకి 1 కప్కి ఎక్కువనే వేసుకున్నానండి. 1/4 కిలో అంత వేసుకున్నాను. బెల్లం కూడా 1/4 కిలో వేసుకున్నాను. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరగనియాలండి స్టవ్ పైన పెట్టి. ఇగో అండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఈ రత్నపురి గడ్డను అందులోకి వేసేసుకోవాలా. వేసుకొని మంచిగా ఉడకనియాలి. ఇవి మనకు 5 మినిట్స్లో అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇవి మంచిగా అందులో బెల్లం వాటర్లో ఉడకనియాల. మీకు గనక నా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనిత కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కామెంట్లో చెప్పండి రెసిపీస్ ఎలా ఉన్నాయో. ఇగో అండి, ఇక్కడ ఉడికిపోయింది. మనకు 5 మినిట్స్ ఉడికిపోతుంది అండి. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, మనకు తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ ఉడికిపోయింది, చూపిస్తున్నాను. ఇగో చూడండి అండి, రెడీ అయిపోయింది రత్నపురి గడ్డ. స్వీట్ పొటాటో అని కూడా అంటారు కదండి, మోరంగడ్డ అంతే మీకు.